దక్కిన అదృష్టం నిలుపుకోవాలిగా. మంత్రి విడుదలకు ఇదో వార్నింగ్. రాజకీయాలలో ఎంత కష్టపడినా ఎదగిన వారు అనేక మంది ఉంటారు. 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా మంత్రి కాలేదన్న బాధ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది రాజకీయ నేతలకు ఉంది. అలాంటిది లక్ కలిసి వస్తే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన వాళ్ళు కొందరే ఉన్నారు. వారిలో విడదల రజని ఒకరు. అతి తక్కువ కాలంలో 2 పార్టీలు మార్చేసిన విడదల రజని చివరకు 2 ఎన్నికల్లో 2 నియోజకవర్గాలను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానిపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. తనపై ఇంత వ్యతిరేకత ఉండడానికి కారణాలేంటో రజని తెలుసుకుంటే అదే 10,000 అని కేడర్ గుసగుసలాడుకుంటున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తాను ఎంతో ఎదిగిపోయాననుకునే మనస్తత్వం కొందరికి ఉంటుంది. అందులో ఫస్ట్ సారి మంత్రి పదవి వరిస్తే ఇంకేముంటుంది? తల పొగరు నెత్తికెక్కితే తనను గెలిపించిన వాళ్లను మర్చిపోతారు. తన వల్లనే విజయం సాధ్యమవుతుందని భ్రమిస్తారు కొందరు. అలాంటి భ్రమలోనే విడదల రజని ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో తాను యాక్టివ్గా ఉంటే చాలునని విడదల రజని విశ్వసించారలా ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడదల రజనేని ఈసారి వైసీపీ అధినాయకత్వం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపింది. అందుకు కారణం చిలకలూరిపేటలో ఆమె వ్యతిరేక గ్రూపు ఎక్కువగా ఉండడం, అసంతృప్తులు పెరగడంతో ఆమెను నియోజకవర్గానికి మార్చాల్సి వచ్చింది. విడదల రజని 2014లో రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా టీడీపీలో చేరారు. చిలకలూరిపేటలో విఆర్ ఫౌండేషన్ను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. 2019 ఎన్నికలలో టీడీపీ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో వెంటనే వైసీపీలోకి జంప్ చేశారు. అయితే బీసీ కార్డు ఆమెను వైసీపీకి దగ్గరగా చేర్చింది. నిజంగా విడదల రజనికి చిలకలూరిపేట టికెట్ ఇచ్చి వైసీపీ అధినేత జగన్ పెద్ద ప్రయోగమే చేశారని అందరూ అనుకున్నారు. వైసీపీ నాయకత్వం ఆమెకే 2019 ఎన్నికలలో చిలకలూరిపేట నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. ప్రతిపాటి పుల్లారావుపై వ్యతిరేకత కూడా కొంత విడదల రజనికి ప్లస్ అయిందనే చెప్పాలి. జగన్ 2వ విడత మంత్రివర్గ విస్తరణలో రజనీకి అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను జగన్ అప్పగించారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలలో విడదల రజనీకి ఈసారి చిలకలూరిపేట టికెట్ ఇస్తే గెలుపు కష్టమని తేలింది. దీంతో జగన్ ఆమెను అక్కడి నుంచి మార్చాలని నిర్ణయించారు. చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా రాజేష్ నాయుడుకి ఇచ్చారు. అదే సమయంలో విడదల రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు. ఇక్కడ కూడా బీసీలు అధికంగా ఉండడంతో రజనీ గెలుపు సులువు అవుతుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తుంది. రజనీ కూడా కేడర్తో పాటు పార్టీ నేతలను కూడా కలుపుకుని పోతే భవిష్యత్తులో నియోజకవర్గాలు మార్చకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. లేకుంటే ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విడదల రజనీకి ఇది ఒక రాజకీయ హెచ్చరిక మాత్రమేనని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే రజనీ రాకను ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం నేతలు కూడా స్వాగతించడం లేదు.